క్వశ్చన్. మొన్న సెంట్రల్ జైల్లో ములాఖత్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు పొత్తు ఉందని ప్రకటించారు సార్. ఎవరికి నష్టం ఎవరికి లాభం అనేది మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఇన్నేళ్ల పార్టీ ప్రయాణంలో అలా అనౌన్స్ చేసి ఉండకుంటే బాగుండేది అనే అభిప్రాయం వస్తుంది. పార్టీలు వారి నిర్ణయాలు వారు తీసుకుంటారు, కానీ స్థూలంగా ఒక పార్టీ ఒక రాష్ట్రంతో సంబంధం లేకుండా మన ఎన్నికల వ్యవస్థ ఫస్ట్ పాస్ ద పోస్ట్ సిస్టమ్ అంటారు. బ్రిటన్ అనుకరించాం మనం. అంటే ఏమిటి, ఒక ఓటు ఎక్కువ వస్తే గెలుపు, ఒక ఓటు తక్కువ వస్తే ఓటమి. మూడో పార్టీలకు సమస్య ఏంటి ఇలాంటి పరిస్థితుల్లో, అది లోక్సత్తా కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేన కావచ్చు, మరో ప్రజారాజ్యం కావచ్చు, మరో పార్టీ కావచ్చు. రెండు పార్టీలు బలమైన పార్టీలు పాతుకుపోయినప్పుడు, ఒక్కో పార్టీకి దగ్గర 40% ఓట్లు అంత పైన ఓట్లు ఉన్నప్పుడు మూడో పార్టీకి ఎప్పుడు మూడో స్థానమే దక్కే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ గెలుపు అవకాశం కనిపించదు. ఓట్లు ఉంటాయి, విస్తరించిన ఓట్లు ఉంటాయి, ఒక్కచోట ఎక్కువ ఓట్లు కనిపించవు. దాంతో ప్రజలు కూడా ఏమవుతారు, మీ మీద నాకు సానుభూతి నమ్మకం ఉన్నా కూడా ఎట్లాగో మీకు గెలిచే ఛాన్స్ లేదు కాబట్టి ఆ ఉన్న రెండు పార్టీల్లో ఎవరి మీద తక్కువ కోపం అంటే వాడు కొట్టేస్తాం. ఇప్పుడు ఉదాహరణకి కాంగ్రెస్ బీజేపీ ఉన్నాయి. దేశంలో ప్రభావశీలమైన పార్టీ, అంత చరిత్ర ఉన్న పార్టీలు కదా. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు పోటీ చేస్తే ఏమొస్తాయి వాళ్ళకి, నిజాయితీగా చెప్పండి. ఇక్కడ కూర్చొని నేను చెప్పగలను, 2024లో ఒంటరి పోటీ చేస్తే ఒక్క సీటు కూడా వాళ్ళకి రాదు, నిజం కదా. మరి ఇంత చరిత్ర ఉండి, ఇంత వనరులు ఉండి, ఇంత బ్రాండ్ ఇమేజ్ ఉన్న పార్టీలు ఇట్లా ఉంటే కొత్తగా వచ్చిన పార్టీలకు ఎంత కష్టం ఉంటుంది. కాబట్టి మన ఎన్నికల వ్యవస్థలో విధిగా మూడో పార్టీ నాలుగో పార్టీలు ఏదో రకంగా ఒడంబడిక లేకపోతే ఆ ఓట్లు ప్రయోజనం ఉండదు. ఎంతో కొంత మద్దతు, ఒక్కచోట ఎక్కువ మద్దతు కాకుండా విస్తరించిన మద్దతు. ఉదాహరణ హైదరాబాద్ నగరంలో లోక్సత్తాకి ఎంఐఎం కంటే ఎక్కువ ఓట్లు వచ్చినాయి. ఎంఐఎంకి 7 సీట్లు వచ్చినాయి, లోక్సత్తాకి 1 సీట్ వచ్చింది. ఎందుకంటే లోక్సత్తాకి విస్తరించిన ఓట్లు నగరం అంతా, ఎంఐఎంకి ఒకే ఒక్క పాకెట్లో 7 నియోజకవర్గాల్లో ఓట్లన్నీ. మన ఎన్నికల వ్యవస్థ ఒక పాకెట్లో ఉన్న ఓట్లనికి విలువిస్తుంది, విస్తరించినటువంటి మద్దతుకి విలువ ఇవ్వదు. కాబట్టి ఇది ఎప్పుడు కూడా సమస్యే. మనం మరి ఇది ఈ పార్టీలతో పొత్తు కలిస్తే రాజీ పడాల్సి వస్తుంది, పొత్తు కలగకపోతే అంతర్ధానం అవ్వాల్సి వస్తుంది. మీ ఒపీనియన్ ఏంటి సార్, ఈ పొత్తుని సమర్థిస్తారా ఈ సిచ్యువేషన్లో? నేను చెప్పాను కదా, ఇప్పుడు పొత్తు అనివార్యం. లేకపోయినట్టయితే మీ ఉన్న ఓట్ల వల్ల మీకు ఫలితం లేదనుకోండి, కొంతకాలం పోయాక ప్రజలు కూడా వీళ్ళకి ఓటేసిన లాభం లేదండి అని ఓటేయడం మానేస్తారు. సో పవన్ తీసుకున్న నిర్ణయం సరైందే పార్టీ పరంగా? మన దేశంలో కాదు, బ్రిటన్ ఉంది. బ్రిటన్లో మూడో పార్టీ ఉంది, లిబరల్ డెమోక్రాట్స్ అని. పాపం చాలా సందర్భాల్లో కన్సర్వేటివ్, లేబర్ కంటే లిబరల్ డెమోక్రాట్స్ మంచి భావాలు మంచి ఆలోచనలు ఉన్నాయి, ప్రజలు కూడా వాళ్ళకంటే గౌరవం ఉంది. ఓటు వచ్చేసరికి పడదు అక్కడ, అది సహజం. మన ఎన్నికల వ్యవస్థ అట్లాంటి తెచ్చుకున్నది. విన్నర్ టేక్ ఆల్ సిస్టమ్ అంటాం. ఒక కోటి ఎక్కువ వస్తే గెలుపు, ఓడిచి ఓడినడికి ఏం ప్రయోజనం లేదు. అందుకే నేను చాలా కాలం నుంచి మొత్తుకునేది దామాషా పద్ధతి పెట్టండి. ఓట్ల శాతాన్ని బట్టి సీట్లు వచ్చినాయనుకోండి, జనసేన పార్టీ కావచ్చు, లోక్సత్తా పార్టీ కావచ్చు, ప్రజారాజ్యం పార్టీ కావచ్చు, మరో పార్టీ కావచ్చు, మాకు 10% ఓట్లు వస్తే 10% సీట్లు ఉన్నాయనుకోండి, అప్పుడు మీకు అసలు ఇంకోటితో పొత్తుకు అవసరం లేదు కదా. ఎన్నికైన తర్వాత అప్పుడు అవసరాన్ని బట్టి భావాలు కలగిన బట్టి చేయొచ్చు. ఇప్పుడు అట్లా కాదు, గతి లేక చేయాల్సి వస్తుంది. లేకపోతే మీ పార్టీ అంతర్ధానం అయిపోతుంది, ఆ ఓట్లు వృధా అయిపోతాయి, ప్రజల మనసులో కూడా వృధా అయిపోతున్న భావం ఉంటుంది. అది ఎన్నికల వ్యవస్థ తప్పు. ప్రపంచంలో ఒక బ్రిటన్ నుంచి వచ్చిన దేశాలు తప్ప ఇంకెక్కడ ఈ వ్యవస్థ లేదు. మనం అనుకుంటున్నాం మన దేశంలో తెలియక ప్రపంచమంతా ఈ ఎన్నికలు ఉన్నాయనుకుంటున్నాం, కాదు, ఒక బ్రిటన్లోనే ఉన్నాయి. బ్రిటన్ నుంచి మనకి న్యూజిలాండ్కి, ఆస్ట్రేలియాకి, కెనడాకి వచ్చింది, కానీ నిలిచింది, కొనసాగింది కెనడాలో, ఇండియాలో, భారత్లో. ఆస్ట్రేలియా వదిలేసింది ఆల్టర్నేటివ్ ఓటింగ్ సిస్టమ్ అని చెప్పని అక్కడ పెట్టారు. ఉన్న అభ్యర్థి అందరిలో కూడా మీరు ఎవరు ఫస్ట్ ర్యాంక్ ఎవరు సెకండ్ ర్యాంక్ మీరు చెప్తారు అక్కడ. ఓకే, సంక్లిష్టమైన ఓటింగ్ వ్యవస్థ, విద్యావంతులు ఉన్న చోట సాధ్యం. న్యూజిలాండ్లో నేను చెప్పిన దామాషా పద్ధతి వచ్చింది. బ్రిటన్లో కూడా అక్కడ స్థానికంగా కొన్ని ఎన్నికలు ఉన్నాయి, ఉదాహరణకి స్కాట్లాండ్, వేల్స్, నార్దర్లాండ్, అక్కడ దామాషా పద్ధతి పెట్టారు. ఒక బ్రిటన్లో పార్లమెంట్కి మాత్రమే ఎన్నిక జరుగుతుంది, వాళ్ళు కూడా వదిలేసుకుంటున్నారు, మనం మాత్రం తెల్లవాళ్ళని వదలకుండా వాళ్ళు పెట్టిందే పట్టుకుని సాగిస్తున్నాం. మనకు పనికొచ్చే వ్యవస్థ కాదు, నాకు ఏమాత్రం అనుమానం లేదు. ఈ డబ్బుల ఖర్చు, ఓట్ల పంపిణీ డబ్బు కూడా ఈ కారణంగానే పెరిగింది. దామాషా పద్ధతి సరైనటువంటిది మన దేశంలో, సరైన రీతిలో ఏర్పాటు చేస్తే. కానీ రాజకీయ పార్టీలు ఉన్నదానిలో ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి తప్ప దీన్ని ఎలా మార్చాలని ఆలోచించట్ల. సార్, ఈ కేసుకి సంబంధించి చాలా ఎక్కువ స్థాయిలో పే స్కేల్ ఉన్న లాయర్స్ వచ్చి వాదనలు తెలుపుతున్నారు. ఒక రోజుకి వాళ్ళకి కోట్లలో డబ్బు ఉంటుంది. అంటే ఈ కేసు అని కాదు,
ఉంటుంది అంటే జనరల్ గా కామన్ రాజకీయ పార్టీలు ఈ స్థాయిలో మరి పొలిటికల్ స్ట్రక్చర్ నాచురల్ గా ఉన్న వాళ్ళ బెస్ట్ లాయర్స్ పెట్టుకుంటారు. సమస్య ఈ కేసు కాదు, అసలు సమస్య ఏమైందంటే న్యాయవాద వృత్తిలో డిమాండ్ పెరుగుతుంది అన్న కొద్దికి. ఎప్పుడైతే ఆర్థికంగా లావాదేవీలు పెరుగుతున్నాయో డిమాండ్ పెరుగుతుంది. చాలా లాకాలేజెస్ వచ్చినా కానీ కొన్ని లాకాలేజెస్ అత్యున్నత ప్రమాణాలతో నడుస్తున్నాయి. ఈ నేషనల్ లా స్కూల్స్, మరి కొన్ని చోట్ల కుటుంబ నేపథ్యం ఉన్నవాళ్ళు, కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు అలా వస్తున్నారు. దాంతో కొద్దిమంది లాయర్లకి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ గిరాకీ ఎంతగా ఉందంటే గంటకి లక్షల రూపాయలు వాళ్ళకి. అదే సార్ చాలా విచిత్రంగా ఉంది. లక్షల మంది లాయర్లు ఉన్నారు కానీ మీ వాదన పటిష్టంగా వినిపిస్తారు నమ్మకమైన లాయర్లు మీకు చాలా కొద్దిమందే కనిపిస్తున్నారు. దాంతో సహజంగానే వాళ్ళు నిజాయితీగా తీసుకుంటున్నారు. వాళ్ళు చాలామంది నాకు తెలిసిన వరకు వైట్మనీ తీసుకుంటున్నారు, చెక్తోనే తీసుకుంటున్నారు. వాళ్ళదాం పోయా లూద్ర గారికి 1 crore పర్ డే అని చెప్పి నాకు తెలియదు ఎంత అని చెప్పాను. నా వివరాల్లోకి వెళ్లకుండా డిమాండ్ సప్లై, కాబట్టి మనం చేయాల్సిందంటే సప్లై పెంచాలి. లాయర్ల సప్లై ఉన్నది కానీ సమర్థమైన లాయర్ల సప్లై కావాలి. ఎగ్జాక్ట్లీ, లాయర్లు గోని పట్టాపుచ్చుకుని లాయర్లు అని మాత్రం పని కాదు కదా. అక్కడ కోర్టులో సరిగా వాదించలేకపోతే, భాష రాకపోతే, భావం తెలియకపోతే, వాదన పటిమ లేకపోతే, తర్కం లేకపోతే, న్యాయమూర్తిని మెప్పించలేకపోతే ఆ లాయర్ డిగ్రీ ఉంటే నాకెందుకు, నెల కొట్టి నాకెందుకు. అలా పనికొచ్చేవాళ్ళు కొద్దిమందే కనిపిస్తున్నారు. దాంతో గతి లేక అయితే టైం పడుతుంది కక్షిదారులకి, లేకపోతే ఒకళ్ళిద్దరి కోసం పడిగాపులు గాయాల్సి వస్తుంది, వాళ్ళకి లక్షల లక్షలు శక్తి మించి ఇవ్వాల్సి వస్తుంది. అందుకనే కోర్టుకి వెళితే దివాలా తీస్తున్నారు. ఖరీదైన వాళ్ళు తప్ప కోర్టుకి వెళ్తే, ఇప్పుడు ఎవరన్నా మీకో నాకో సమస్య వస్తే మీ ఫ్రెండ్స్ మీ మంచి కోరే వాళ్ళైతే అమ్మ కోర్టుకి వెళ్ళద్దు, పోతే పోయింది నా మాట విను, వదిలేసుకి ఒకసారి పోతే పేడ పోయింది అనుకుంటాం, లేకపోతే ఫలానాడు చెప్పేదో పని చేయించుకుందాం కావాలంటే వాళ్ళు రాయి చేస్తారులే, ఆ భాయి దగ్గరికి పోదాం అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకని ఈ ఖర్చులు, ఈ ఆలస్యం ఏళ్ల తరబడి పడుతుంది. అంటే ఈ పెరుగుతూ ఉన్న ఈ ఫీజెస్కి సంబంధించి ఎలా చూడాలంటే సార్, ఇది మంచి పరిణామమేనా? మంచి, ఇప్పుడు మంచి చెడు విషయం కాదు. పరిష్కారం న్యాయవాద వృత్తిలో నైపుణ్యాన్ని పెంచడం. న్యాయవాద విద్య చాలా అన్ని విద్యలు ఇట్లాగే తగ్గడాయి, ఒక న్యాయవాద విద్య అట్లా. ఇక్కడ దాని ఫలితం కనిపిస్తోంది. కాబట్టి లా కోర్సుల్లో ప్రమాణాలను పెంచడం. ఎందుకని కొన్ని లా కోర్సుల్లో బాగా ఉండాలి? ఇంజనీరింగ్లో ఎందుకని కొన్ని కాలేజీల్లోనే మంచి విద్య వస్తుంది, ఆ సీట్ల కోసం మంపట్లాట ఎందుకు? 15 lakh మంది ఇంజనీరింగ్ కోసం సీట్లలో చేరుతుంటే ఈ దేశంలో పట్టుమని 150,000-200,000 మంది కూడా మంచి ఇంజనీర్లు రావట్లేదు ఏడాదికి. మిగతా 13 lakh మంది ఏమవుతున్నారు? పట్టాలు ఉంటున్నాయి, పనికి రాకుండా పోతున్నారు. న్యాయవాద వృత్తి కూడా అలాగే అవుతుంది. కాబట్టి ఆ విద్యలో ప్రమాణాన్ని, వృత్తి నైపుణ్యాన్ని పెంచడం కీలకమైంది. మనం మొక్కుబడి చదువులు చెప్తున్నాం, ఈ దేశంలో నైపుణ్యం లేని చదువు వస్తుంది. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుకుంటే అతనికున్న అవినీతి కేసులు అని చెప్పి టీడీపీ చాలాసార్లు అతన్ని అసెంబ్లీ వేదికగా కార్నర్ చేసింది. ఈరోజు అవినీతి చిట్టా మేము బయట పెడతాం, మీరు దమ్ముంటే అసెంబ్లీకి రమ్మని ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు చంద్రబాబు గారి గురించి. ఎలా చూడాలి ఈ పరిణామాలు? ఈ పార్టీలు ఎత్తులు పై ఎత్తులు సవాళ్ళు పెద్ద సవాళ్ళు నేను స్పందించాను. ఎందుకంటే ఈ పక్షపాత రాజకీయంలో ఇక దానిలో వేళ్ళు పెడితే మనకి దేశ ప్రయోజనాలను ఆలోచిద్దాం. నేను ఎప్పుడు కూడా ఏ పార్టీ అయినా చూడకుండా వాళ్ళు చేసేది మంచిది ప్రజాప్రయోజనం అయితే నేను ఎప్పుడు సమర్థిస్తాను. పొరపాటు అయితే పొరపాటు ఏ కారణంగానో చెప్పి ప్రత్యామ్నాయాన్ని చూపెడతాను. మీరు ఎన్నేళ్లుగా చూశారు, మీరు చిన్నప్పటి నుంచి నేను ప్రజాజీవనంలో ఉన్నాను. ఎప్పుడన్నా పరిష్కారం ప్రత్యామ్నాయాన్ని చూపెట్టుకుని విమర్శ చేశానని చూడండి, లేకపోతే మంచి చేస్తే వాళ్ళని తిట్టానేమో చూడండి, ఒక్కసారి కూడా జీవితంలో కనిపించదు. కాబట్టి నాలాంటి వాళ్ళని దానికి పరిమితం కానివ్వండి, మంచిని సమర్థిద్దాం, చెడుకి ప్రత్యామ్నాయం చూపెడదాం. తప్ప ఈ పక్షపాత రాజకీయాల్లోకి వెళ్ళి అమితమీ తేల్చుకోవటం, నలుపు తెలుపు వాణ్యుడి తిట్టం ఇలాంటి తిట్టం దానిలోకి వెళ్ళేవాళ్ళు చాలామంది ఉత్సాహంగా ఉన్నారు. కొంతమంది అయినా ఈ కులాలు, ఈ పార్టీలు పక్షపాతాలు చేసే దాటి ప్రజలు, ప్రజల సంక్షేమము, దేశము, దేశ భవిష్యత్తు, ప్రజాస్వామ్యము, రాజకీయం బాగు చేయటం దాని మీద దృష్టి పెడితే కొంతైనా మంచి జరుగుతుంది. మా వల్ల హీరో కూతురు సూసైడ్ చేసుకొని చనిపోయింది. తను చదువుతున్నది 12th standard. అంటే విద్య ఒత్తిడికి గురి చేస్తోందా ప్రస్తుతం ఉన్న సొసైటీలో అంటే ఏం చెప్తారు? అంటే మొదటి కూతురు ఖచ్చితంగా ఒక చిన్నారి చిన్నమైన పాల్గారు బుగ్గల బసిపాప తల్లిదండ్రులు ఎంత అప్రమంగా పెంచుకుంటారు. మరి ప్రాణం పోయేంతగా దిగులు పడిపోయిందని చెప్పంటే నాకు 2-3 విషయాలు కనిపిస్తున్నాయి దీనిలో. ఒకటి, మన చదువులు మేధస్సును వెలికి తీసి ఆలోచనని పెంచి ధైర్యాన్ని ఇచ్చేది కాకుండా బట్టి పట్టడం, ఏమి విషయం తెలియకుండా మార్కులు ర్యాంకులు. ఎప్పుడైతే విషయం మీకు తెలియదో
బట్టి పడితే ఒత్తిడి వచ్చేస్తుంది, మార్కులు ర్యాంకులు వచ్చినా కూడా ఆత్మవిశ్వాసం ఉండదు. ఎందుకంటే ఆత్మవిశ్వాసం ఎప్పుడు ఉంటుంది? ఇప్పుడు మీరున్నారు, మీరు జర్నలిజం స్కూల్కి వెళ్ళినా కూడా ఒకవేళ మీకు నిజంగా జర్నలిజం చేత కాదు, ఎలా ఇంటర్వ్యూ చేయాలో తెలియదు, విషయాలు తెలుసుకోలేరు, మాట్లాడుకోవడం చేత కాదు, మీకు ధైర్యం ఎట్లా ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఎట్లా ఉంటుంది? కాబట్టి నిజమైన విద్య నైపుణ్యాన్ని ఇవ్వాలి, నైపుణ్యం నుంచి ఆత్మవిశ్వాసం ధైర్యం కలగాలి, నేను నిలబడగల నమ్మకాన్ని ఇవ్వాలి. ఎప్పుడైతే విద్య ఊరికి బట్టీకి పరిమితమైన ఒత్తిడి పెంచుతోందో, డిగ్రీలు ఉన్నా కూడా చదువులు మార్కులు కనిపించినా కూడా ఈ స్థైర్యం లేకుండా పోతే దిగులు పడుతున్నారు. రెండోది, 10 మందికి ఏదో ఒక సమయంలో జీవితంలో డిప్రెషన్ అనేది ప్రపంచమంతా వస్తుంది. అందున కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి, ఉమ్మడి కుటుంబాలు పోతున్నాయి, గ్రామాల నుంచి నగరాలకు వెళ్ళిపోతున్నాం, నగరాల్లో పక్కవాడిని ఎవరు పట్టించుకోరు, గ్రామాల్లో కనీసం ఆలనా పాలనా పక్కింటివాడు వీడు మా బాబాయ్ మామయ్య ఏదో సంబంధాలు పట్టించుకుంటారు, నగరాల్లో మరి ఎవరు బతుకులు ఉన్నారు. కాబట్టి మరింతగా ఈ దిగులు పడ్డము, డిప్రెషన్ పెరుగుతుంది. దానికేమో మరి పూర్వం ఉన్నటువంటి సామాజిక ఏర్పాట్లు పోయినాయి, ప్రత్యామ్నాయంగా మంచి సైకియాట్రిస్టులు ఉండి వాళ్ళు చూస్తారని చెప్పంటే అంతమంది సంఖ్య లేదు, ఖర్చు అవుతుంది, మనం ఏ రకం కౌన్సిలింగ్ చేయాలి. మూడోది ఏమవుతుంది, తల్లిదండ్రులు పిల్లల్ని అపురూపంగా ప్రేమిస్తారు. మన దేశంలో పిల్లల కోసం ప్రాణాలను ఇస్తారు తల్లిదండ్రులు, కానీ మనం ముఖ్యంగా జీవన పోరాటంలో అలసిపోవటం వల్ల కావచ్చు, లేకపోతే సక్సెస్ గొప్ప విజయాన్ని సాధించిన వాళ్ళు మరి ఆ సక్సెస్ లేకపోతే మరి అనుకున్న లక్ష్యాలు నెరవేర్చడం కోసం ఆ తపన దానికి సమయంతో కేటాయించి పిల్లల్ని సరిగ్గా పట్టించుకోలేకపోవచ్చు. పిల్లలకి డబ్బులు ఇవ్వటం జరగచ్చు, మంచి స్కూళ్ళలో పెట్టచ్చు, మంచి సౌకర్యాలు ఇవ్వచ్చు, కానీ పిల్లలకి ఆ సమయాన్ని కేటాయించకపోవచ్చు, దురుద్దేశం ఉండదు, దానివల్ల కూడా కొన్ని ఇబ్బందులు తగ్గచ్చు. కాబట్టి ఈ మూడు చూడాలి, విద్య ఎట్లా ఉంది, మరి ఈ డిప్రెషన్ అనేది సహజంగా కొంతమందికి వస్తున్నప్పుడు, ఇది పెరుగుతున్నప్పుడు వాళ్ళకి కౌన్సిలింగ్ ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి. మూడోది, మనం సమయాన్ని ఇస్తున్నాం లేదు. ఉదాహరణకు ఒక తండ్రిగా నేను నా పిల్లలకి సమయాన్ని ఇవ్వలేకపోయినాను. నేను బహుశా 1973 నుంచి 50 ఏళ్ళు నా జీవితంలో నేను కలలు కన్నా, నిద్రపోయినా, నిద్రలేచినా ఈ దేశము, ఈ దేశ భవిష్యత్తు, ఈ దేశ ప్రజాస్వామ్యం ఎందుకో మంచి చెడు పూర్తిగా నా మనసును ఆక్రమించేసింది. ఏనాడు దాని తప్ప ఇంకోదానికి నేను మొదటి స్థానం ఇవ్వాలా? ఓకే, దానిలో భాగంగా పిల్లల పట్ల ప్రేమగా ఉన్నా కూడా, దయగా ఉన్నా కూడా పిల్లలకు సమయాన్ని కేటాయించాలి, నేను నిజాయితీగా చెప్తున్నాను. కాబట్టి మనం దురుద్దేశం లేకపోయినా కూడా ఇలాంటివి జరుగుతాయి. ఈ మూడు మనం ఆలోచించాలి. ఎందుకు చెప్తున్నానంటే బహిరంగంగా వచ్చే తరం ఈ పిల్లల భవిష్యత్తును కాపాడుకో, అందులో అపురూపంగా ఉన్న పిల్లలు, పూర్వం అంటే 5-6 పిల్లలు ఉండేవాళ్ళు, ఇప్పుడు 1 పిల్లలు 2 పిల్లలు ఒంటరిగా పెరుగుతారు. ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు మరింత ఒంటరితనం ఉంటుంది, తల్లిదండ్రులు కూడా సమయాన్ని కేటాయించలేకపోతే మరింత ఒంటరితనం పెరుగుతుంది, చదువులో ఒత్తిడికలు పెరిగితే మరింత ఒంటరితనం పెరుగుతుంది. కాబట్టి కొంచెం ఇది మనం అనుభవం నుంచి నిజాయితీగా మాట్లాడితే మనం కాస్త పిల్లలను కూడా ఆలోచిస్తామని చెప్పిన చెప్తాను. అలాగే 10 మంది పిల్లలతో మనకు ఇంట్లో పిల్లలు ఎక్కువ మంది లేకపోయినా 4 కుటుంబాల పిల్లలతో రెగ్యులర్గా కలిసి ఆడుకోవటం, సోషల్గా కలిసి కలివిడిగా ఉండటం అలవాటు చేస్తే ఏమవుతుందంటే కొంచెం వాతావరణం మారుతుంది. ఆ ప్రయత్నాన్ని కొంచెం మనం చేయాల్సిన అవసరం ఉంది. అంతకు మించి ఇలాంటి సందర్భాలు ఎదురైతే ఎడ్యుకేషన్ సిస్టంలో నిజంగానే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ వస్తుందని నేను పూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే మన తల్లిదండ్రులు పిల్లల ప్రతిభ వికసించాలని కోరుకుంటున్నారు, పిల్లలు కష్టపడుతున్నారు, తెలివితేటలున్నాయి, సమాజం విద్వత్తుని గౌరవిస్తుంది. ఒక పిల్లడో పిల్లో ఐఐటీకి వెళితే, ఎంబీబీఎస్ మంచి కాలేజీలో సీటు వస్తే, లేకపోతే ఐఏఎస్కి వెళితే ఎంత సంబరం జరుగుతుంది, దేశం ఎంత ప్రచారం ఉంటుంది. ప్రభుత్వాలు విద్య కోసం వాళ్ళు ఖర్చు పెడుతున్నాయి, అంగట్లు అన్నీ ఉన్నాయి, అల్లు నోట్లో సెన్నుంది. నిజమైన విద్య అంటూ అర్థం కానీ చెత్త పరీక్షల పద్ధతి, చెత్త విద్యా విధానం పెట్టాం. ఆ కొద్ది మార్పు, వనరులు కూడా ఉన్నాయి, మనం పెట్టే ఖర్చు సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్లో 90,000 రూపాయల పైచులకు ఒక్కొక్క బిడ్డ మీద ఖర్చు పెడుతుంది ప్రభుత్వం, ఫలితం ఉండదు, డబ్బు ఖర్చు కనిపిస్తుంది. తెలంగాణలో 80,000 దాటుతుంది ఖర్చు, కాబట్టి ఖర్చు కూడా ఉంది, అన్నీ ఉన్నాయి. మనకి విజయాన్ని నిర్వచించడం, పరీక్షల పద్ధతిని మార్చి ఈ బట్టీ పట్టడం, ఒత్తిడి కాకుండా, కాపీ కొట్టడం కాకుండా, విషయం అర్థమైందా లేదా, అర్థమైన దాన్ని ఉపయోగిస్తారు లేదా, దాన్ని ఒత్తిడి లేని రీతిలో పరీక్షలను మార్చితే చాలా వేగంగా విద్యా ప్రమాణాలు పెరుగుతాయి. దానికి జాతీయ విద్యా విధానం కస్తూరంగన్ కమిటీ ఇచ్చిన నివేదిక మీద తయారు చేసింది, ఒక మార్గాన్ని సూచించింది. దాన్ని చిత్తశుద్ధితో పార్టీలకు అతీతంగా దేశమంతా కనుక వెంటనే అమలు చేస్తే వచ్చే 4-5 ఏళ్ళలో గణనీయమైన మార్పు వస్తుంది. దానికి ప్రజాస్వామ్య పీఠం కూడా చాలా కృషి చేస్తుంది. దానికోసం నార్త్ సౌత్ ఫౌండేషన్ ఒక సంస్థతో కలిసి ఈ మెజర్మెంట్ ఆఫ్ అవుట్కమ్స్ ఎవాల్యుయేషన్, ఈ పరీక్షల పద్ధతిని
ఒత్తిడి లేని రీతిలో నిజంగా ప్రతిభ పెరిగే రీతిలో ఎలా ఏర్పాటు చేయాలని చెప్పని చాలా మంచి కసరత్ చేస్తున్నాం, వనరులు కేటాయిస్తున్నాం. మరి దేశంలో ఉన్న మేధావులందరినీ కూడా సమర్థవంతంగా కలుపుతున్నాం, దాన్ని దేశంలో విస్తృతంగా తీసుకెళ్ళడం కోసం ప్రయత్నాలు చేస్తాం. రైట్, అంటే పరీక్షలని డివార్డై మ్యాచ్ లాగా చూడడం వల్లనే అది ఇలాంటి బట్టి ఫలితం లేనివి, దానిలో ర్యాంకులు బ్రహ్మాండంగా వచ్చినా కూడా సమాజానికి ఉపయోగపడినవి, ర్యాంకులు రాలేదు కాబట్టి కన్నీళ్లు ఖర్చు దిగాలు పడేటువంటివి, అన్ని రకాలుగా నాశనం చేసేది. ఈ పరీక్షల పద్ధతి చాలా దారుణమైనటువంటిది, నాకేమాత్రం అనుమానం లేదు. ఓకే, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ సమయం ఇచ్చినందుకు. సో ఇది జేపీ గారి మాటల్లో విశ్లేషణ, అనేక అంశాలపైన ఆయన అభిప్రాయాన్ని మనం తెలుసుకున్నాం. చూస్తూనే ఉండండి క్యూబ్ టీవీ న్యూస్.